out. Come on! Come on, come on! Come on! Hey! Come on! నేను మహమ్మద్ అలీ శిష్యునిరా, మైక్ టైసన్ 36 సార్లు కొట్టాను, నాతో పెట్టుకోకండి, చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. Yes. ఇక్కడ రాంబాబు గారు. రాంబాబు? ఓ, వాడు నా స్టూడెంట్. ఇప్పుడే సిగరెట్లు పంపించా. వాడు దేనికి? కెన్ ఐ హెల్ప్ యూ? శరత్ అనే విషయం ఆయనతో మాట్లాడాలి. శరత్? యూ మీన్ బాంబే యూనివర్సిటీ బాక్సింగ్ ఛాంపియన్ శరత్? అవును, నేను శరత్ సిస్టర్ని. ఓ, వాట్ ఈ సర్ప్రైజ్! శరత్ సిస్టరా మీరు? శరత్ నా ప్రాణ స్నేహితుడు. నిన్నెక్కడో చూసినట్టుండే. నన్న, మీరా? ఏదో బాక్సింగ్ కాంపిటీషన్ లో చూసుంటారు. మీకు బాక్సింగ్ అంటే ఇంట్రెస్టా? ఆహా, కుస్తీ అంటే ఇంట్రెస్ట్, కానీ నాతో తప్ప ఎవరితో పట్టదు. వాళ్ళు ముగ్గురేంటి పేడ ముద్దలా పడున్నారు, లేవరా? లేవలేరండి, కళ్ళు తిరిగేలా చావగొట్టి పడేశాను. స్పృహలో లేరు. మై పంచ్ ఇస్ 100 పౌండ్స్. అమ్మో, దున్నపోతులాంటి ముగ్గురిని దూలాల్లో పడేశావే, గట్టి పిండానివే. ఈ రోజు ముగ్గురే దొరికారు బామ్మగారు. ఇలాంటి వాళ్ళని రోజుకు 10 మందినైనా పడేయకపోతే జబ్బల్లో ఒకటే సలుపు. వీళ్ళెంత బచ్చేగాళ్ళు. పదండి, మనం అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి. అదే మార్కులన్నీ కొట్టే తీసుకెళ్ళిపోతున్నాడు రా. చూడు బాబు, మా శరత్కి ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా? ఏ, మరేం లేదు బాబు. మొన్నొకడు ఈయన్ని రోడ్డు మీద దొర్లించి దొర్లించి కొట్టించాడు. అంతేకాదు, ఎవరో ఇద్దరు ఈమెని రేపు చేయడానికి వచ్చారని కూడా చెప్పింది. చెప్పడం ఏంటండి? అందులో ఒకడు మన్నాడొచ్చాడు, నరకబోయాను. వీళ్ళంతా మా శరత్కు శత్రువులా? వీళ్లే ఎక్కడైనా మా శరత్ను కనపడకుండా దాచారా? అబ్బే, అలాంటిదేం కాదండి. మరైతే వాళ్ళు ఎవరై ఉంటారు? ఎవరో రవిడీలు జేబులు కొట్టే వాళ్ళై ఉంటారు. ఎరా, మే రౌడీలమా, జేబులు కొట్టే వాళ్ళమరా? అబ్బే, ఊరికే అన్నానరా. ఎరా మిత్రద్రోహి, మమ్మల్ని వెదవలు చేసి నువ్వు ఒక్కడగా మార్కులు కొట్టేస్తావరా? నిన్ను రే, జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి రా. ఎవరిని అడిగి చెప్పావరా? శరత్ రాజ్యలక్ష్మి గారికి దీపావళి బహుమతి ఇచ్చాడని మనందరం ఆలోచించుకుని కదా కమిట్ అవ్వాలి. నువ్వు ఒక్కడికి కమిట్ అయిపోతే? నువ్వు శరత్ ఫ్రెండ్ కాదని ఆ మాయతో చెప్పే. అలా అయితే ఖర్చు చెడిపోతుంది. వీడి ద్వారానే మన మాయతో లింక్ కలుపుకోవాలి. శరత్ ఇక్కడ రావడం గురించి, కనపడపోవడం గురించి మనం కథ కల్పించాలి. ఆ కథతో శరత్ కోసం మనం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడిన నిజమైన స్నేహితులని మాయ నమ్మాలి. అంటే వీడి ద్వారానే మన మాయతో కలవాలి. రేయ్, రేపు సాయంకాలం 4 గంటలకి దేవి విలాస్ దగ్గర మేము ముగ్గురం ఉంటాం, నువ్వు మాయను తీసుకుని అక్కడికి రావాలి. ఓకే? 4 గంటే 4 గంటలకే, ఒక్క క్షణం లేట్ అవ్వడానికి వీల్లేదు. ఇంకో విషయం, మాయను తీసుకుని నువ్వు అక్కడికి వచ్చే వరకు ఒక్క మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు. నేను మాట్లాడను, తను ఏదైనా అడిగితే చెప్పాలిగా. ఆహా, పిప్పి పన్ను నెప్పిగా ఉంది, మాట్లాడలేనని సైగ చేసి చెప్పు. చెప్తా చెప్తా, నాకు పిప్పని కాదు మీకు పిచ్చి పట్టేలా చేస్తా. ఏదో చెప్పాలన్నారు? ఏం లేదు, మీ అన్నయ్య విషయమే. మీ అన్నయ్య స్నేహితులు అని చెప్పి ఈ ఊర్లో కొందరు తిరుగుతున్నారు, ముఖ్యంగా ముగ్గురు. వాళ్ళ గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. చెప్పండి. ఇక్కడ కాదు, ఎక్కడైనా ప్రశాంతమైన చోటుకు వెళ్ళి మాట్లాడుకుందాం. దేవి విలాస్కి పోదామా? అక్కడికా వద్దు, కొంపలారిపోతాయి. అది రౌడీ విలాస్. రకరకాల చింపాంజీగాళ్ళు గంగిరెద్దుల డ్రెస్సులు వేసుకుని అమ్మాయిలకి సైటు కొట్టడం కోసం అక్కడ ఉంటారు. ఏమిటి కళకళకు వచ్చిందా? బూచోళ్ళ కళజోడు ఏమిటి? స్టైల్. ఆ రెండు టైల్ ఏమిటి? డబుల్ స్టైల్, జాయింట్ చైన్. సిగరెట్ ప్యాకెట్ అలా తెరిచి పెట్టుకోవాలా? ట్రిపుల్ ఫైర్ ఖాళీ అనుకుంటే మొత్తం విప్పే దరిద్రం వదిలిపోద్ది. నెక్స్ట్ టైం ఎరా, ఆ అమ్మాయిని పరిచయం చేసుకోవడానికి ఇంత భయంకరంగా డ్రెస్ చేసుకోవాలా? ఒరే, చూడగానే ఆడపిల్లలు ఫట్మని పడిపోవాలంటే ఇలాంటి సింపుల్ డ్రెస్ వేసుకోవాలి. దే లైక్ సింపుల్ డ్రెస్. ఏంటి, ఇది సింపుల్ డ్రెస్సా? కాదా, దీనికి ఏమిట్రా లోటు?
కాకి కట్టేసింది. ఆ కాకి కరెక్ట్ గా కనిపెట్టిందిరా, నీ డ్రెస్ మరుగుదొడ్డిలో ఉందని. కాకి రట్ట అపశకనం అంటారా? వాడు ఆ మాయని తీసుకొస్తాడా తీసుకురాడా? రే తీసుకొస్తాడరా, తీసుకురాకపోతే నా పేరు మార్చుకుంటాను. ముఖానికి అయ్యిందా? అయ్యింది. మీరు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పండి, అన్ని తెలుసుకోవడానికేగా ఈ ఊరు వచ్చాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఏ క్షణానైనా రావు. సరిగా దొరికానని నా చేత కాలు తీస్తాను. ఆగండి, మనకు దెబ్బిచ్చాడుగా, నాలుగు తగలనివ్వండి. ఖర్చులకు బాగిచ్చారా? ఇప్పుడు నేను రాకపోతే పరిస్థితి ఏంట్రా? హలో హలో జార్జీ పొట్లా పుట్టు. మిస్టర్ భూ. హలో మిస్, నా పేరు బుల్లబాయ్. మై నేమ్ ఇస్ బుల్లబాయ్. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. వెనక నుంచి వచ్చి కొడితే ఎలా అటాక్ ఇవ్వాలో నేర్పించాను కదరా నీకు, నేర్పించాను వీడికి. ఏంటి, నేను నీకు నేర్పించింది నువ్వు వాడికి నేర్పించేసావా? గురుద్రోహం రా, ఇలా రా. దెబ్బలేమైనా తగిలాయా? పెద్దగా నిన్నెవడు అడిగాడు రా, నీకు తగలకపోవడమే తప్పు.